1983 ఫస్ట్ టైం నేను బీజేపీ ప్రెస్ మీట్ కి పోయినప్పుడు అది చాలా పెద్ద క్రమశిక్షణ గల పార్టీ అనుకున్నాం సార్. చాలా పర్ఫెక్ట్ ఉండే అప్పటి నాయకులు కానీ ఆ తర్వాత వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చాలా భారీగా చాలా సంతోషం సార్. సొసైటీలో మంచి ఉంది చెడు ఉంది రెండూ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే 90% సారీ నేను ఇట్లా అంటున్నందుకు ఏమనుకోవద్దు, అది మీరు ఇండివిజువల్ గా తీసుకుంటారా పార్టీ పరంగా తీసుకుంటారా ఎట్లన్నా తీసుకోండి, ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు సిగ్గు లేదు లజ్జ లేదు. దీనికి ప్రధాన కారణము మీరు ఎప్పుడైతే ఎలక్షన్లలో నిలబడడం అని చెప్పేసి ప్రమాణ పత్రం మీరు అందిస్తున్నారో అది ప్రమాణం చేస్తున్నారు మీరు, దేవుడి దగ్గర చేస్తున్నారా మీ యొక్క మీ తల్లిదండ్రుల సాక్షి చేస్తున్నారా మాకు తెలియదు, అది ప్రమాణ పత్రం అది. అందులో 90% తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఒక్క సమాచారం కూడా సరైనది లేదు. ఆఫ్టర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అఫిడవిట్లో ఇట్లా ఇట్లా ఎంక్వైరీ మొదలు పెడితే ఒక్క పొలిటీషియన్ కూడా ఉండడు దేశంలో, ఒక్క పొలిటీషియన్ కూడా మిగలడు. సో మీరు ప్రమాణం చేసేటప్పుడే నీతి న్యాయం ధర్మం తప్పుతున్నారు. 90% ఆఫ్ ద పీపుల్, మిగతా 10% ఓకే, మరి ఆ 10% మీరు ఉన్నారు 90% మీరు ఉన్నారు మీకే వదిలిపెడుతున్నా, ఇది ఎంతవరకు న్యాయం ఇది నంబర్ వన్. నంబర్ టూ, ఈ బీజేపీ వచ్చిన తర్వాత స్విస్ బ్యాంకులో పైసలు తీసుకొచ్చి అందరూ పంచుతామని చెప్పిండు పెద్ద మనిషి, ఇంతవరకు దిక్కు దివాణం లేదు. వన్ నేషన్ వన్ పీపుల్ వన్ యాక్ట్ అంటుండో, ఆఫ్టర్ దట్ నిజంగా మీకు 400 సీట్లు మీకు ఇస్తే వన్ పార్టీ కూడా అనే అవకాశం మీకున్నది. ఇజ్ ఇట్ కరెక్ట్? థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మొదటిది డెమోక్రసీ మీద రాజకీయ నాయకుల మీద మీకున్నటువంటి అభిప్రాయానికి ధన్యవాదాలు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది సార్, ఇంకా నాస్ కెన్ క్వశ్చన్. కానీ మీరు అన్నటువంటి మాటలలో నేను నివేదిస్తున్నటువంటి అంశం రాజకీయ నాయకులకి నీతి నిజాయితీ సిగ్గు లజ్జ ఇట్లాంటి లేవనేటువంటి పదాలు మాట్లాడింది సార్, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే ప్రజలు విఘ్నులు సార్, అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తేనే మేమైనా మీరైనా ఎవరైనా పోటీ చేసిన వాళ్ళు గెలుస్తారు సార్. క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు క్యారెక్టర్ ఒక దీంట్లోనే మంచోళ్ళు ఉన్నారు ఒక దాంట్లోనే చెడ్డోళ్ళు ఉన్నారని మీ మాటతో నేను ఏకీభవించాను సార్. ప్రజాస్వామ్యం ప్రతిరోజు పరీక్షకు గురవుతూ ఉంటుంది, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ప్రతిరోజు ప్రజల ముందు తన క్యారెక్టర్ ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. మీ దృష్టిలో మీకు ఎదురైనటువంటి కొంతమంది నాయకులు తప్పు పనులు చేసిన వాళ్ళు ఎదురైనట్టున్నారు, అందుకని మీరు అభిప్రాయానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. ఒక ఏనుగు ముందు నలుగురిని నిలబెడితే ముందు నుంచి చూసిన వాళ్ళకి తొండం కనబడినట్టు, వెనకాల నుంచి చూసిన వాళ్ళకి తోక కనబడినట్టు మీరు ఒక కోణం నుంచే చూస్తున్నారు సార్. రాజకీయ నాయకులు మంచోళ్ళు కాకపోతే భారతదేశం ఇంత గొప్పగా ఎదగకపోయేది సార్. ఇంత గొప్పగా ఈ దేశ జనాభా కానీ పెరుగుతున్న జనాభా అవసరాలను కానీ తీర్చేవాళ్ళు కాదు కదా సార్. తప్పు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్, డెఫినెట్ గా వాళ్ళని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది తప్పు చేసిన వాళ్ళని కూడా ప్రజలు కొన్ని సందర్భాల్లో ఆదరిస్తారు గెలిపిస్తారు సార్, దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇండివిజువల్స్ సార్, కానీ రఘునందన్ రావు 10% వైపే ఉంటాడని నేను మీకు మాటిస్తాను సార్. మేము ఇచ్చేటువంటి అఫిడవిట్ ని ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. దాంట్లో మీకు ఎట్లాంటి అభ్యంతరాలు ఉంటే, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని కోరుకునేటువంటి వ్యక్తిగా ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలలో ఒక స్తంభం మీరు కూడా సార్ జర్నలిస్టులు, మా అఫిడవిట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి సార్, ప్రతి ఒక్కరు పబ్లిక్ అఫిడవిట్ ని తీసుకుని పబ్లిక్ డొమైన్ లోపల మేము ఒక ఎలక్షన్ కి ఇంకొక ఎలక్షన్ చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే నా వేపు నాకు కనబడదు కాబట్టి జర్నలిస్టుల మిత్రులుగా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ సార్, యూ కెన్ క్రిటిసైజ్ ఇట్ సార్. ఎలక్షన్ కమిషన్ కి సమాచార హక్కు చట్టం కింద తీసుకొని ఆస్తులు బాగా పెరిగినటువంటి రాజకీయ నాయకుల మీద తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని మీరు కోరుకుంటుందని నేను ఏకీభవిస్తాను. కానీ వరి పొలం అలుకుతాడు సార్, రైతు కష్టపడి పొలం దున్నిన తర్వాత వడ్లు అలుకుతాడు సార్, అలికిన తర్వాత వరితో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి సార్. అట్లే ఒక రాజకీయాలలోనే కాదు సార్, అన్ని రంగాల లోపల కూడా కలుపు మొక్కలు వస్తాయి, ఏరేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏరేస్తూ ఉంటాం సార్. దేని కూడా పెరుగుటం ఎరుగుటకే అన్నట్టు అన్ని వ్యవస్థలలో కూడా అన్ని పెరిగినాయి సార్, చాలా మంది కలుపు మొక్కలు వచ్చారు. తప్పకుండా ఆ కలుపు మొక్కల్ని గత 10 సంవత్సరాలుగా ఏరేస్తూ వస్తూనే ఉన్నాం సార్, వ్యవస్థలో ఉన్న చాలా కలుపు మొక్కలు ఏరినాం, ఇంకా కొన్ని కలుపు మొక్కలు ఉండుంటాయి సార్ బహుశా మీరు అన్నట్టు, తప్పకుండా వాటిని ఏరుతాం సార్. రాజ్యాంగం గురించి మీరు మాట్లాడినారు సార్, భారతీయ జనతా పార్టీ 100కి 100% ప్రజాస్వామ్యబద్ధంగా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి డెమోక్రటిక్ విలువల్ని పెంపొందిస్తూ మీరు చూసిన 1983
భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ ఎంత గొప్పగా ఉందో, అప్పటి నాయకులు ఎంత గొప్పగా ఉన్నారో, ఇప్పటి నాయకులు కూడా మీరు సూచించినట్టు అవే ఆదర్శాలని అదే క్రమశిక్షణని ముందుకు తీసుకొని పోతాం సార్. ఇంకా బాగా డిసిప్లిన్ అయినామని మేము అనుకుంటున్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా పొరపాటు చేసింటే తప్పకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, దండిస్తుంది, సన్మార్గంలో నడుస్తుంది, చూస్తాం సార్. ఎక్కడైనా పొరపాట్లు వస్తే ఎవరి మీద ఇండివిజువల్గా మీకు ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే చెప్పండి సార్. కానీ దయించి రాజకీయ నాయకులు అందరూ దొంగలేని, మీరంటే జర్నలిస్టులు కూడా అందరూ దొంగలేని నేను అన్నా అనుకోండి, మనల్ని మనమే కించపరుచుకున్నట్టయితే సార్ వ్యవస్థలో భరోసా పోతుంది సార్. అది మంచిది కాదు సార్. కలుపు మొక్కల్ని తప్పకుండా ఏరేద్దాం సార్. తప్పు చేసిన వాళ్ళని ఏరేసేందుకు మీరు కూడా మాకు సహకరించాలని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాం. అట్లాంటి ఏమైనా ఇండివిజువల్ కేసెస్ ఉంటే మా దృష్టికి తెండి సార్, నేను కూడా మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైనా క్రమశిక్షణ తప్పిన నాయకులు ఉంటే తప్పకుండా వాళ్ళని క్రమశిక్షణగా నడిచేలాగా పనిచేసేందుకు నేను కూడా మీ గొంతుకకి గొంతు అయితే సార్ తప్పకుండా. ధన్యవాదాలు.